activities. The students may be bored working with the textbooks. స్టూడెంట్స్ ని ఎంతసేపు నా టెక్స్ట్ బుక్స్ ఇచ్చి వాడిలతో చదవమని చెప్తే వాళ్ళకి కొంచెం బోరింగ్ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వర్క్ షీట్స్, హ్యాండ్ అవుట్స్, సమ్ టైమ్స్ ఈవెన్ విత్ ద కంప్యూటర్. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే వర్క్ షీట్స్ ఇవ్వడం, తర్వాత హ్యాండ్ అవుట్స్ అంటే చేతిలో ఒక ప్రింట్ ఇచ్చేసి దీంతో చేయండి అని చెప్పడం, దానిలో కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చేసి రాయమనడం, సమ్ టైమ్స్ ఈవెన్ విత్ ద కంప్యూటర్తో చేయించడం కూడా బోరింగ్ అని అనిపిస్తుంది. దే ఆల్వేస్ క్రేవ్ ఫర్ ఎ న్యూ మోడ్ ఆఫ్ లెర్నింగ్. ఎప్పుడు కూడా కొత్త విధానం ఉంటే బాగుండు, అలాగే చదువుకుంటే బాగుండిద్దేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి టెక్స్ట్ బుక్లో చదవడం, కంప్యూటర్లో ఏదో ఎక్సర్సైజెస్ చేయడం, లేదంటే ఒక వర్క్షీట్ ఇచ్చి దాన్ని చేయమంటాం, ఇదంతా కూడా బోరింగ్ అనిపిస్తుంది. కొత్త విధానం ఉంటే బాగుండు నేర్చుకోవడానికి, అప్పుడు మనకు కొంచెం ఏకాగ్రత పెరుగుతుంది అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు లిజనర్స్ ఎప్పుడైనా సరే. వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు లెర్న్ ఏ లాంగ్వేజ్, ఎస్పెషలీ ఏ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్, మంచి మార్గాల్లో నేర్చుకోవాలి ఒక లాంగ్వేజ్ని అని అనుకున్నప్పుడు, ఎస్పెషలీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఆంగ్ల భాష నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, ఈజ్ టు లిజన్ టు రేడియో. రేడియోని వింటే మంచిదనమాట. సో అట్లా వింటూ ఉంటా లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు. ఇట్ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ఇంప్రూవ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. అట్లాగే మనం ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉందన్నమాట. ఇట్ ఆల్సో ఇంప్రూవ్ స్పీడ్, స్టోన్, యాక్సెంట్, ఇంటోనేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో మనం అది వింటూ ఉంటే బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది, మనం కూడా ఫాస్ట్గా మాట్లాడటం నేర్చుకుంటాము. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ టోన్ ఎలాగా ఉంది, హైలో ఉందా లోలో ఉందా, తర్వాత యాక్సెంట్ ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాండక్ట్ అని ఉంటుంది, కండక్ట్ అని ఉంటుంది. సో ఎక్కడ మనం స్ట్రెస్ చేస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, అండ్ ఇంటోనేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ఏ టోన్లో మాట్లాడుతున్నారు, రైజింగ్లో మాట్లాడుతున్నారా, ఫాలింగ్లో, యాంగ్రీగా ఉంటే రైజింగ్ టోన్లో మాట్లాడతారు షడప్ అని. సో అట్లాగనమాట లిజనింగ్ టు రేడియో నాట్ ఓన్లీ ఇంప్రూవ్స్ వన్ లిజనింగ్ స్కిల్స్ బట్ ఆల్సో ఫర్దర్ ఇంప్రూవ్స్ ద స్పీకింగ్ స్కిల్స్ ఆల్సో. సో మీరు వింటూ ఉండటం ద్వారా మీకు లిజనింగ్ స్కిల్స్ అంటే వినడమే కాకుండా మీరు మాట్లాడే కెపాసిటీని కూడా తెలుసుకుంటారు, మాట్లాడటం కూడా మీకు వస్తుంది అనమాట. తర్వాత ద స్టూడెంట్ న్యాచురలీ అక్వైర్స్ ఫ్లూయెన్సీ. సో అట్లాగే ఇది చక్కగా వింటూ ఉంటే కనుక వాళ్ళకి బాగా పట్టు వచ్చేస్తుంది అనమాట లాంగ్వేజ్లో చక్కగా మాట్లాడడం అనేటువంటిది వాళ్ళు నేర్చుకుంటారు. చాలా అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంటారు. అక్యూరసీ అంటే ఇంకా చక్కగా నేర్చుకుంటారు. అట్లాగే చూసినట్లయితే గుడ్ ప్రొనౌన్సియేషన్, మంచిగా పదాలని పలకడం నేర్చుకుంటారు. అట్లాగే వై లిజనింగ్ టు రేడియో వాళ్ళు ఎలా పలుకుతున్నారో చూసి దాన్ని బట్టి మనం కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళని ఇమిటేట్ చేసినట్లయితే కనుక. అట్లాగే లిజనింగ్ టు యర్ రేడియో, ఆడియో లెక్చర్స్ అండ్ న్యూస్. అట్లాగే ఆడియో లెక్చర్స్ ఉంటాయి కొంతమంది, అంటే వాళ్ళ ఫేస్ మనకు కనిపించదు కానీ ఆడియో లెక్చర్స్ అంటే రేడియోలో అంతే కదా మనకు వాళ్ళ ఫేస్ కనిపించదు, వీడియో ఉండదు, బట్ వీ కెన్ హియర్ దేర్ వాయిస్, వాళ్ళ వాయిస్ వింటా న్యూస్ కూడా మనం వింటూ ఉండొచ్చు. సో అట్లాగే మనం లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.